పైన పటారం లోన లోటారం నీ బ్రతుకంతా డంబాచారం అన్న సినిమా పాట గుర్తొస్తుంది. డబుల్ డెక్కర్ ట్రైన్ చూస్తే మన రైల్వేలు వందే భారత్ని చూపించి చంకలు గుద్దుకుంటున్నాయి. మిగిలిన రైళ్లు ఎలా ఉన్నాయో పట్టించుకున్న పాపన పోవడం లేదు. విశాఖ నుంచి తిరుపతికి వెళ్లే డబుల్ డెక్కర్ ట్రైన్ బోగిలో ఎక్కితేనే నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. సీట్లలో నల్లులు, కింద బొద్దింకలు, కర్టన్లకు బొద్దింకలు, చీకటి పడితే దోమలు, ఇలా డబుల్ డెక్కర్ ట్రైన్ 3 రకాల క్రిమి కీటకాలతో ట్రిపుల్ డోస్ ఇస్తోంది. ఇంతవరకు సర్దుకున్న ఈ నరకం గురించి ఒక ప్రయాణికుడు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేస్తే సమాధానమే విచిత్రంగా ఉంది. చివరకు ఒక రైల్వే ఉద్యోగి బొద్దింకలు, నల్లులు చంపేందుకు హిట్తో ముందుకొచ్చాడు. ఏసీ బోగిలో హిట్ కొడితే ఏమవుతుందో తెలుసా? అలర్జీ, జబ్బులున్నోళ్ళు, పిల్లలు ఊపిరడక పడిపోతారు. హిట్ చూస్తేనే ప్రయాణికుడికి అరికాలి మంట నెత్తికెక్కి దులిపేశాడు చూడండి. సీరియస్లీ, దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ప్రాపర్ వే. ఇచ్చారు, మేము రిజర్వ్ చేసామని ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఎందుకు చేస్తావు సార్? నువ్వు రిజర్వ్ చేస్తే చెయ్యాలి, నువ్వు చేయలేవు కదా. ఎలా చేసావు మరి? నువ్వు కంప్లైంట్ ఎలా రిజర్వ్ చేసావు? కంప్లైంట్ రిజర్వ్ చేసావా? చేయలేదు కదా, మరి ఎందుకు ఇచ్చావు? నువ్వు చేయనప్పుడు ఎందుకు ఇచ్చావు చెప్పు. మీరు ఇవ్వకూడదు అండి, మీరు ఇవ్వకూడదు. I got the all evidences, whatever the pictures will be there, right? I dropped the mail also. Then how can you give the negative feedback? Sir, you know, I thought you were in the same section in your tomato. You know, you spray it. But spray it, the result is out of the day. But maybe I don't know, but I don't know. Spray it, same out of me, Dilira. Children, sir, what can you show on day? Yes, an effect, right? Who is the responsible for that? మీరు చేయలేదు కదా, ఒక్క నిమిషం, మీరు చేయలేదు కదా. మీ హయ్యర్ అథారిటీ కంప్లైంట్ ఇవ్వండి సార్, మేము చేయలేకపోతున్నాం సార్. ఇప్పుడు చేసే ప్యాసెంజర్స్కి డిస్టర్బ్ అవుతుంది, దానికి ఏ రిజల్ట్ ఇవ్వాలో మీ వల్ల హయ్యర్ అథారిటీని అవ్వండి. యూ డోంట్ టేక్ ఎనీ డిసిషన్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. మనం చేయలేనప్పుడు మనం డిసిషన్ తీసుకోకూడదు. మొత్తం అయిపోయిందని ఎలా చెప్తాం? అది తప్పు కదా. ఏమైతే ఫీడ్బ్యాక్ ఉందో అదే ఇవ్వండి అంతే. మేము చేయలేదు సార్, మేము చేయలేకపోతున్నాం సార్. ఎందుకంటే ఈ టైంలో చేస్తే డిస్టర్బ్ అవుతుంది పిల్లలకి. గబక్కన వాళ్ళకి మూత్లోకి వెళ్ళి ఏదైనా అయితే ఎవడు దాన్ని ఎవరు తీసుకుంటారు? నెక్స్ట్ ఒక కిట్ ఎత్తుకొచ్చేసి మాకు తెలియదు ఒక ఇట్ క్యారీ చేయడం. మీరేం చేయలేరు కదా, మీరు మరి ఫీడ్బ్యాక్ ఇవ్వద్దు. మేము క్లోజ్ టికెట్ క్లోజ్ చేయలేకపోతున్నాం చెప్పండి. మరి ఎందుకు క్లోజ్ చేస్తారు? చేసినారు, చేశారు. మీరు కంప్లీట్ రైజ్లోనే ఉంచండి, నేను మాట్లాడుకుంటా, నేను చూసుకుంటా మీ వాళ్ళతో. చెప్పండి, చెప్పండి. ఒక్క నిమిషం అండి, మీకు ఎలా అనిపిస్తుంది స్ప్రే చేయడానికి ఈ టైంలో? ఒక ఎడ్యుకేటెడ్ మరి ఒక ఎడ్యుకేటెడ్ అయింది మీరు కూడా, మీరు ఎలా థింక్ చేస్తారు? మరి ఇంతమంది ప్యాసెంజర్స్ ఉన్నారే, ఈ టైంలో స్ప్రే చేస్తే ఏమవుతుంది అది మీకు తెలీదా? మరి అదే మెసేజ్ ఇవ్వండి. మీరు మీ హయ్యర్ అథారిటీ ఇవ్వండి. మరి మేము వచ్చాము ఇక్కడ సార్. ఒక నిమిషం, నాకు వచ్చిన మెసేజ్ ఏం తెలుసా? మీరు పెట్టిన మెసేజ్కి నాకు వచ్చిన మెసేజ్ ఏం తెలుసా? మేము ఇక్కడికి వచ్చాము, వచ్చి రిజర్వ్ చేసి క్లీన్ చేసి పోయామని చెప్పి వచ్చిన మెసేజ్. అది రాంగ్ అప్డేటా కదా? మళ్ళీ అదే, అదే అలా మాట్లాడదు. నాకు వచ్చిన మెసేజ్ నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు వచ్చిన మెసేజ్ ఏంది? మా స్టాఫ్ వచ్చి క్లీన్ చేసి రిజర్వ్ చేసామని వచ్చింది. అది తప్పు కాదా? మీరు రిజర్వ్ చేయలేదని చెప్పండి. మీ పైన వాళ్ళు తెలుస్తుంది, నేను మాట్లాడుకుంటుంది. మీకు ఎందుకండి? మీరు సైలెంట్గా ఉన్నాను అంతే కదా.